హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చాలా బేసిక్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానంటే, ముందుగా ఈ విధంగా కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను, తర్వాత దానికి సరిపడా సాల్ట్ అండ్ పసుపు. ఏం చేస్తున్నాను చెప్పలేదు కదా, రా బనానాతో కర్రీ చేస్తున్నానండి. ఇది అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి ఒకటి, ఈ విధంగా అన్నీ కలిపి గ్రైండ్ చేసిన మసాలా ముద్దండి. ఇందాక మీరు చూసారు కదా, అది వేసుకున్నాం మనము. అది వేసుకున్నాక ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ పచ్చి అరటికాయలతో నేను అరటికాయ ఇగురు చేస్తున్నాను అనమాట. చాలా బేసిక్ కర్రీ అండి. అరుణ, ఇది కూడా చూపిస్తున్నావు ఏంటి అని అనుకోవచ్చు, కానీ నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, భలే యమ్మీగా ఉంటుందో. ఒక్కొక్కసారి సింపుల్ సింపుల్ కర్రీస్ ఎంతో రుచిగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా మనం వేయవలసిన ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం మనము. సారీ అండి, మొత్తం గ్యాస్ అంతా మెస్సీగా కనిపిస్తుంది కదా, ఐమ్ వెరీ సారీ, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అది ఫుల్ బిజీ టైం అనమాట. ఇది మార్నింగ్ అంటేనే అసలు ఫుల్ బిజీ, 7 to 8 నాకు అష్టావధానం చేస్తున్నట్టే ఉంటుంది. టక్క టక్క అయిపోతూ ఉంటాయి వర్క్స్ అన్నీ కూడా. అయితే ఇంకా నేను కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసానండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది నాకు. ఇప్పుడు పక్కన రసం చేస్తున్నాను. ఇది కూడా బేసిక్ రసం, ఏమి యాడ్ చేయట్లేదు. ఆయిల్ వేసుకున్నాను, కొన్ని ఆనియన్స్, తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఇట్లా అన్ని తాలింపు సామాను వేసుకున్నాము. కొంచెం కరివేపాకు కూడా ఇక్కడ వేసుకున్నాము, పసుపు వేసుకున్నాము. ఇది ఈ ఏదైతే మిశ్రమం ఉందో, అంటే రసం తాలింపు ఏదైతే ఉందో, ఆ ఆనియన్స్ మంచి స్మెల్ రావాలండి. ఆ స్మెల్ వచ్చే వరకు వేగాలి, అదే మెయిన్ అనమాట ఈ రసానికి. చూసారా, అది వేగుతూ ఉంది, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసేయాలి. ఆ వచ్చిన తర్వాతనే మనం నెక్స్ట్ థింగ్ యాడ్ చేస్తాం. ఇక్కడ కుక్కర్ చూసారా, విజిల్స్ వచ్చేసినాయి, 2 విజిల్స్ రావాలి, వచ్చేసింది. ఇక్కడ ఇది వేగుతూ ఉంది మనకి. ఇప్పుడు నేను చింతపండు జ్యూస్ యాడ్ చేశానండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన, ఒకసారి మనం మిక్స్ చేసుకొని, ఇప్పుడు మీ ఇష్టం అండి, మీ ఇంట్లో పెర్సన్స్ని బట్టి మీకు ఎంత లిక్విడ్ కావాలో అంత వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇంకా దీంట్లో కూడా మనం వేయవలసినవి అన్నీ వేసేసాము. చాలా బేసిక్ కర్రీ, బేసిక్ రెసిపీ అండి, కానీ మహా యమ్మీగా టేస్టీగా ఉండేటువంటి రెసిపీస్ ఈ రెండు కూడా. నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, దట్స్ ఆల్ అండి. అది కొంచెం మరిగిందంటే మనకి రసం రెడీ అయిపోయినట్టే. మనము ఈ రసం లేదా చారులు చాలా వెరైటీస్ చేసుకుంటాము. ఇదైతే బేసిక్ అండి. ఇంకా మనకి ఏదైనా ఫీవర్ వచ్చినా లేకపోతే ఏదైనా వచ్చినా నెక్స్ట్ ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు రసం ఇక్కడ మరిగిపోయిందండి, కూర కూడా ఉడికిపోయింది. చూసారా, ఇగురు కదా, ఈ మాత్రం ఉంటే చాలండి, ఇంత దగ్గరికి ఉంటే చాలు. మనకి రెండు రెడీగా ఉన్నాయి, రైస్ కూడా ఉడికిపోయి రెడీగా ఉంది. ఇంకా మనం ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దామా ఎట్లా ఉంది, ఎలాగా వచ్చింది అని చెప్పేసి. సారీ అండి, మీరు చేయలేరు కానీ నా ద్వారా మీరు టేస్ట్ చేస్తున్నట్టే. ఇంకా అయితే ఇక్కడ నేను రైస్ కూడా వడ్డించుకున్నాను. ఒక్కొక్కసారి ఇంత సింపుల్ రెసిపీస్ చాలా చాలా బాగుంటాయండి. ఒక్కొక్కసారి మనకి ఈ విధంగా సింపుల్గా చేసుకొని తినాలనిపిస్తుంది కదా, అదే మీతోటి ఈరోజు నేను చేసే వాటిని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. వేడివేడిగా ఉంది రైస్, కర్రీ కూడా వేడిగా ఉండటం వల్ల చేతులు వల్ల కాలుతూ ఉన్నాయి. బట్ ఈవెన్ దో ఐ వాంట్ లైక్ ఇట్లానే తినాలంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అందులో ఈ క్లైమేట్లో ఇట్లా తింటుంటే, ఆ స్పైసీ కర్రీ తిన్న తర్వాత ఈ రసం వేసుకుని తింటుంటే ఆ ఎక్స్పీరియన్స్ అసలు చెప్పక్కర్లేదండి. ఇంకా ఇదండి ఈరోజు రెసిపీస్, అరటికాయ ఇగురు అండ్ బేసిక్ రసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.